అమ్మగారు పాలు. అమ్మా బాబు కళ్ళు లేని కాబోదిని బాబు ధర్మం చేయండి. కృష్ణ చెలగై పోయి పోయిచి ఇట్స్ గాన్ పోయింది. కనీసం ఒక మాట కూడా చెప్పకుండా వెళ్ళిపోయింది. ఎవరు ఇల్లిరా? గొట్టం గొట్టం ఆ ఉంది. నేను చిన్న గొట్టం అని వీడు పెద్ద గొట్టం 6 ఫీట్. ఇలారా అసలు నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? అసలు నువ్వెవరు? ఎక్కడి నుంచి వచ్చావు? ఓరి నాయనోయ్, ఇదేదో పెద్ద దురదగుండాకలో ఉందిరా దేవుడోయ్. ఓరి నాయనోయ్, వీడో పెద్ద దురదగుండాకలో ఉన్నాడు రోయ్. టక్కు టక్కు అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. చూడమ్మా, నువ్వెవరో ఎక్కడి నుంచి వచ్చావో చెప్పావంటే నీకేం కావాలన్నా తెచ్చి పెడతాను. నిజంగా? లాగి పెట్టి ఒక లెంపకాయ ఒక బుజ్జకిస్తావేట్రా? పాపం మెంటల్ కేసు, ఏమనద్దు. పాపం మెంటల్ కేసా? ఏమనలే. నేను మెంటల్ కేసా? నా ఇంట్లోకి వచ్చి నన్నే మెంటల్ కేసు అంటారా మీరు? అయ్యో నీకు కావాల్సినన్ని కొని పెట్టాం కదా, అన్ని తిన్నావు కదా, ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి బయలుదేరావు చెప్పమ్మా. ఎక్కడి నుంచి బయలుదేరుతాను? ఇంటి నుంచే. అదే అదే, ఆ ఇల్లు ఎక్కడా? ఇదిగో పిచ్చ పచ్చగా ఉందా? పొద్దున రైల్వే స్టేషన్ చూపించి ఇల్లంటావు, ఇప్పుడు గుడి చూపించి ఇల్లంటావు. కొట్టానంటే ఊరుకరా. ఏంటిది ఇదే? అరే నీకు తెలియపోవడం ఏంటమ్మా? రైల్వే స్టేషన్ అడుగో, ప్యాసింజర్లు అడుగో, అడుగో. నీకు రైలు ఇంజన్ అంటే ఇష్టం అన్నావు కదా, అవో డజన్ కొందామని నువ్వు ఇక్కడే కూర్చో వచ్చేస్తావు. నువ్వు వెళ్ళబాకు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. రండి సార్. నేను ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేశా ఇది పిచ్చిది కాదు పెద్ద జాదు అని. మనల్ని పిచ్చి వాళ్ళని చేసి వెళ్ళిపోయింది. థ్యాంక్ యూ ప్రియా. మళ్ళీ పెయింటింగ్ ఒకటి కానా పండి పని చెప్తా, నువ్వు పదగురు. For more updates, like, comment, subscribe to our channel. Hey darlings, gantani click cheyadam marchipokandi.